ఇట్ కన్సర్న్ మేము ఇచ్చామని కానీ సిగ్నమ్ కంపెనీ వాళ్ళు ట్యాక్స్ ఇన్వాయిస్లు ఇచ్చారు డెలివరీ చలాన్లు ఇచ్చారు పర్చేజ్ ఆర్డర్లు ఇచ్చారు మొత్తం ఇంత ఫైల్ ఇచ్చారు ఒత్తిడి చేసి తీసుకుంటే అంత ఫైల్ ఇస్తారండి కాబట్టి మేము మేమేం ఏం చెప్తున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏపీఎస్ఎఫ్ఎల్ ఈడీగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏపీఎస్ఎఫ్ఎల్ఈడీగా గౌరీ శంకర్ గారిని అపాయింట్ చేయక ముందు వరకు వాళ్ళు ఇచ్చినటువంటి డాక్యుమెంట్లు కరెక్టు అపాయింట్ చేసిన తర్వాత అబ్బబ్బే అదంతా నన్ను ప్రెషర్ చేశారండి నన్ను ఒత్తిడి చేస్తారు నన్ను బెదిరించేశారని చెప్పి ప్లేట్ ఫ్రైన్ చేస్తాడా అంటే నువ్వు అసలు క్లియర్ కట్గా ఇక్కడ క్లియర్ కట్గా నువ్వు అతన్ని ప్రలోభాలకి గురి చేసి అతన్ని ఒక కీలకమైనటువంటి ప్రభుత్వ పదవులో కూర్చోబెట్టిన తర్వాత అతని స్టేట్మెంట్ మారిందంటే దాన్ని బట్టి అర్థం కావట్లేదా ఇక్కడ కుట్రా ఇక్కడ మాకు అనుకూలంగా ఇవ్వటం కాదండి మా ప్రభుత్వ హయాంలో ట్రాన్స్పరెంట్గా జరిగింది అంత పెద్ద పదవులు ఎలా కూర్చోబెట్టారు దాన్ని బట్టే వీళ్ళు కుట్రపూరితంగా అతనికి ఆశ పెట్టి ప్రలోభాలకు చేసి అటువంటి పదవులో కూర్చోబెట్టి నీ ఇష్టానుసారం చిలక పలుకులు పలికించుకుని ఇవాళ మాపైన వేళ్ళెత్తి చూపిస్తారా దానిపై నిన్న ఇన్వెస్టిగేషన్ జరగాలి అసలు అతన్ని నియమించింది ఎవరు ఆ ఫైల్ ఎవరు మూవ్ చేశారు ఎవరు ఆమోదంతో జరిగింది ఇవన్నీ బయటికి రావాలి దట్ ఈస్ వాట్ వీఆర్ డిమాండింగ్